హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పన్నికా వైటీ బ్లాక్స్ ఈరోజు మేము నవంబర్లో మెయిన్లీ గుర్తు వచ్చేది ట్యాంక్స్ గివింగ్ సో మే ఆ రోజు ఏంటంటే అన్ని అన్ని ఎలక్ట్రానిక్స్ అయినా అన్నిట్లో ఫుల్ ఆఫర్స్ ఉంటాయి ఈరోజు మేము మా దగ్గర ఉన్న న్యూ పోర్ట్ మాల్కి వచ్చాము యాక్చువల్లీ మేసిస్లో ఫస్ట్ మేసిస్ ఏంటంటే అన్నీ దొరుకుతాయి మనకి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి కాస్మెటిక్స్ దగ్గర నుంచి క్లాత్స్ షాపింగ్స్ అన్నీ ఉంటాయి యాక్చువల్లీ మనకి ట్యాంక్స్ థర్స్డే వస్తుంది ఆ రోజు మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి అన్ని ఇంక్ ఇంక్లూడింగ్ గ్రాసరీస్ వాట్స్తో కూడా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది బ్లాక్ ఫ్రైడే అంటాము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మ్యాక్సిమం షాప్స్ అన్ని ఓపెన్ చేసేస్తారు ఇక్కడ మెయిన్ ఏముంటాయి అంటే డోర్ బస్టర్ సేల్స్ అన్నీ ఉంటాయి అనమాట అంటే లైక్ అంటే లిమిటెడ్ టైం పెడతారు వాళ్ళు ఆ టైంలో మనం షాపింగ్ చేస్తే ఆల్మోస్ట్ మనకు చాలా వరకు అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఇస్తారు మనకి ప్రొడక్ట్స్ మీద అన్నిటి మీద మెయిన్లీ స్టూడెంట్స్ వీటిలో కొన్ని అడిషనల్ అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి ఏదేంటంటే ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి నేను ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వాటి నేమ్స్ వాటిలో మనం యూనివర్సిటీ మనకు ఒక మెయిల్ ఐడి ఉంటుంది ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చూస్తే మనకి డిఫ ఇంకా చాలా డీల్స్ వస్తాయి మనకు వచ్చే ఆఫర్స్ కాకుండా ఎడిషనల్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డీల్స్ మనం చూడ హెల్ప్ అవుతుంది మనకి ఐ మీన్ సేవ్ చేసుకోవచ్చు మనం మనీ ఫ్రైడే అనే కాదు ఎప్పుడు ఏదో ఒక ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి సో మనకి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఈ టైంలో ఏంటంటే ఇది ఒక ఎడిషనల్గా సేవ్ చేసినట్టు యూజ్ అవుతుంది నేమైతే మేసెస్కి వచ్చే మొత్తం ఇక్కడ ఇదంతా వెస్ట్రన్ కలెక్షన్ చాలా బాగుంది ఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి బ్రాండ్స్ అంటే కొన్నిటికి ట్వ కొన్ని బ్రాండ్స్ని బట్టి ఉన్నాయి కొన్నిటికి ట్వంటీ పర్సెంట్ కొన్నిటికి థర్టీ కొన్నిటికి ఫిఫ్టీ కూడా ఉన్నాయి మెయిన్లీ ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏది ఏది కావాలన్నా అక్కడ మనం ప్రైస్ చెక్ చేసుకోవచ్చు బార్ కోడ్ స్కాన్ చేసుకోవడానికి ప్రతి చోట ఇక్కడ ఇలాగా స్క్రాన్ ప్రైస్ చెక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడక్కడ మనకి మధ్యలో ఇలా మనం ఇలా బార్ కోడ్ స్కాన్ చేస్తే అక్కడ అది ప్రైస్ ఎంతో అక్కడ మనకు చూపించేస్తుంది అది మనం వెళ్ళి ఎవరొకరికి ఎవరినొకరిన కస్టమర్ కాస్ అడగకుండా ఇంకా షాపింగ్ అయితే అలాగొట్టుకుని ఫుల్ ఆకలిస్తుందని ఈయన అంటుండే పైన ఫుడ్ అయితే వచ్చాము మొత్తం మాల్ అన్నీ తిరిగాం కానీ ఈయన ఇదేదో వెరైటీగా ఉంది చూద్దామని తీసుకుందాం అన్నారు ఇదేంటంటే పాండా ఎక్స్ప్రెస్ నేనైతే ఏదో సరదాగా జపాన్ వాళ్ళు ఏదో ట్రై చేద్దామని ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా ఉంటుందని లంచ్ అయితే అలా కంప్లీట్ చేసి మొత్తానికి కాస్మెటిక్స్ అలా చూద్దామని వెళ్ళాము అట్లా అంటే లైక్ నేను ఎప్పుడు అంత స్పెసిఫిక్గా ఈ ఇదని తీసుకోలేదు సో అట్లా అవి ఏమేమి ఉన్నాయో చూద్దాము అసలు కాస్మెటిక్స్ అన్ని ఆఫర్స్ అన్నీ కూడా చూద్దామని వెళ్ళాము తనైతే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దానికి ఏదేమి బాగుంటుంది దాంట్లో ఏమేమి ఉంటుందని నేనైతే ట్రై చేస్తున్నాను ఏదో అలా కష్టపడి ఇంకా నాకైతే ఇది ఏం తీసుకోవాలని కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది సో తను నాకు అప్లై చేయడం వాటిలో టిప్స్ చెబుతుంది వాళ్ళకి బాగా క్లియర్ ఐడియా ఉంటుంది కాబట్టి లైక్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు కావాల్సిన ఎలా షాపింగ్ చేసేసి ఇంకా పైన ఎలక్ట్రానిక్ సెక్షన్లోకి వచ్చాము ఇక్కడ క్రిస్మస్ ట్రీకి కూడా ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి క్రిస్మస్ టైం వస్తుంది కదా అందరూ కూడా ఈ పర్చేస్ చేస్తున్నారు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అలాగే చూసుకుంటున్నారు చాలామంది అలా మేము కూడా ఎలక్ట్రానిక్స్ ఇంట్లో కావాల్సినవి తీసేసుకొని ఇంకా కాఫీ టైం అయింది కాబట్టి ఇంకా అలా కాఫీ తాగడానికి అలా కిందకు వచ్చాము నేనైతే ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను ఇంక ఈయనైతే ఈయనకి కూల్ అయితే అంత ఎక్కద్దు సో ఏం చేద్దామంటే ఇంకా కాఫీ తాగుతాను అన్నారు అలా స్టార్ బాక్స్కి వచ్చాము ఈయన ఏదో పౌడర్ యాడ్ చేసుకుంటే పక్క ఆవిడ అలా లెగ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఈయన ఏదో షాక్ అయ్యాలని ఒకసారి షాక్ అయ్యారు సో అలా స్టార్ బాక్స్లో కాఫీ తీసుకుని అలా కిందకు వచ్చేసాము డెకరేషన్ అంతా చూద్దాం చూద్దామనుకున్నాం ఇది ఇది డెకరేషన్స్ కాదు నార్మల్గా కిడ్స్ కోసం అలాగా డెకరేట్ చేసి పెట్టారు మనీ మనీ టికెట్ తీసుకుని మన లోన్కి వెళ్ళాలి తిరగడం వల్ల అలా ఎద్దరికి వెళ్తుంటే ఏంటో బొమ్మ అనుకున్నారు ఏం చూసేదోడికి ఎందుకైనా శాంట్ ఆయన మనిషికి వచ్చిన ఒకసారి లుక్ ఇచ్చాడు అప్పుడు అర్థమైంది దీనికి ఆయన అది బొమ్మ కాదని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము సో మేము ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నా అని ఇదిగో నా మ్యాక్ ప్రోడక్ట్స్ అక్కడ ఏమేమి చూపుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను టోటల్ నేను త్రీ ప్రోడక్ట్స్ కొన్నాను ఒక మెయిన్లీ ఏంటంటే క్రీమ్ తీసుకున్నాను ఫౌండేషన్ క్రీము దానికి సూటబుల్ ఉండే కొంపాక్ట్ పౌడర్ తీసుకున్నాను అండ్ ఇది ఫౌండేషన్ నా స్కిన్కి తగ్గట్టు తను ఇచ్చింది అన్నట్టు టచ్ చేసుకున్నాను వాటిలో ఏది బెస్ట్ అనిపించాక దాన్ని బట్టి నేను ఇక్కడ నెంబర్ దాన్ని చూస్ చేసి నాకు ఇచ్చింది అండ్ దాని తర్వాత మనం నేను అప్లై చేయడానికి పౌడర్ తీసుకున్నాను ఇది కంపర్ట్ పౌడర్ దానికి లైక్ సూటబుల్ అయ్యే తనే సజెస్ట్ చేసింది అప్లై చేసి అప్పుడప్పుడు నాకు అర్థమైంది కొంచెం మ్యాక్సిమం తను చాలా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు ఏమో స్పార్క్లింగ్ స్ప్రే యాక్చువల్లీ నేను పర్చేస్ చేద్దామని అనుకోలేదు ప్రైజ్ అయితే థర్టీ డాలర్స్ ఉంది బట్ ఏంటంటే తను అప్పుడు అంది దీంట్లో చిన్న సైజు ఉంది ఫిఫ్టీన్ డాలర్స్ అని అంది సరదాగా ట్రై చేద్దాం అనుకున్నాను ఇది ఏంటంటే మనం మొత్తం మేకప్ అంత రెడీ అయ్యాక జస్ట్ అలా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఇదేమో మా కజిన్కి కొన్నాము డిసెంబర్ ఎవరో ఒకరు వెళ్తాము ఫ్రెండ్స్తో వాళ్ళతో పంపిద్దామని ఇదేంటంటే టెన్త్ జనరేషను అంటే అయిపోయిన ఎప్పుడు ఆఫర్స్ అనేది ఎక్కువ ఉండవు లైక్ ఇది నార్మల్గా అయితే ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది ఇప్పుడు కొంచెం అలా ఫోర్ నైంటీన్ ఫోర్ ట్వంటీకి అలా వచ్చింది సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు యాపిల్ ప్రోడక్ట్స్ ఎప్పుడు సో నేను మెయిన్లీ ఇంట్లో కొంచెం కావాల్సిన ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ హాకిన్స్ తీసుకుందాం అనుకున్నాను కుక్కర్ రైస్ కుక్కర్ బట్ స్టీల్ది బట్ దాంట్లో పెద్ద డీల్స్ అని మాకేమీ అనిపించలేదు మేము అలా చూస్తుంటే ఈ బ్రాండ్లో డీల్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ మాకు ఈ బ్రాండ్ గురించి పెద్దగా తెలియదు ఈయన ఈ ప్రోడక్ట్స్ గురించి కొంచెం గూగుల్లో రివ్యూస్ చూశారు రివ్యూస్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది సో అట్లీస్ట్ టెంపరీ యూజ్ ఉంటుంది కదా లైక్ సిక్స్ సెవెన్ మంత్స్ కన్నా నాకు అలా ఏదైనా వెంటనే కుక్ చేయడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను ఇండియాలో అయినా మేము ఎక్కువ స్టీలే ప్రిఫర్ చేస్తాము అల్యూమినియం కన్నా బట్ ప్రస్తుతానికైతే టెంపరీగా ఇది బాగుంది మా ఇద్దరికైతే ఇది సరిపోతుంది నెక్స్ట్ మేము తీసుకున్న యాక్చువల్లీ ఇది ఫస్ట్ తీసుకుందామా వద్దా అనేది మాకు కొద్ది పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ మేము లైన్లో నుంచి నలుగురు ఐదుగురు ఇంకా తీసుకోవడంలో తీసుకున్నాము మిక్సర్ పెద్దగా యూజ్ ఉండదు బట్ ఏంటంటే కానీ ఏదో ఒక టైంలో మాకు ఇది అవసరం వస్తుంది సో టెంపరీగా అలాగ ఉంటుంది అన్నదాన్ని తీసుకున్నాము యాక్చువల్లీ ఇది కూడా డీల్స్ బాగున్నాయి ఆఫర్స్ ఉన్నాయి రెండు రెండు ఈ రెండు కలిపి నాకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ డాలర్స్కి అయిపోయింది నాకు సో ఒక టెంపరీగా అయినా మాకు ఏదో ఒకటి ఉంటుంది కదా అని తీసుకున్నాము బట్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇది గ్లాస్ వచ్చింది సో మేము ఇంకా జాగ్రత్తగా పడాల్సి వస్తుంది అన్న ఒక చిన్న భయం తప్ప బట్ ఇది నా ఇది మటుకి లైక్ ఈ ఆఫర్లో ఈ ప్రైజ్లో ఇది బెస్ట్ డీల్స్ అనిపించింది మాకైతే సో ఇక్కడ నుంచి మా ఆయన గారు నా వంటలు నా వంటలన్నీ ఇంకా టేస్ట్ చేయాల్సి వస్తుంది ఇంక ఇలా ఇలా అయితే మా షాపింగ్ అయితే అయ్యింది ఈరోజు పెద్దగా అయితే మేము ఏం కొనలేదు బట్ ఏంటంటే ఇంట్లో లాస్ట్ మంత్ మేము ఇండియా రావడం వల్ల మాకు కొంచెం ఎక్స్పెన్సెస్ అన్నీ కొంచెం ఎక్కువ అయ్యాయి అందరూ అయితే చాలా చాలా బ్యాగ్స్ అలా పట్టుకుని వెళ్తుంటే అది అదొకటి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాయన క్రిస్మస్కి గట్టిగా షాపింగ్ చేయాలని అనుకుంటున్నాము అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పర్ణిక వైటీ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్